ఆంధ్రప్రదేశ్ లో పేద దిగువ మధ్య తరగతి విద్యార్థిని విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా చదువుకోవాలి, ఆర్థికంగా వాళ్ళు వెనకబడి ఉన్నారు అనే కారణం చేత ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ చదువు ఆగకూడదు, అది కూడా క్వాలిటీ చదివే కావాలి అని ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కడా వెనకడుగు వేయట్లేదు. చాలా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకొని అందరికీ చదువులో సమాన అవకాశాలు తీసుకురావడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలను విమర్శకులు కూడా ప్రశంసించాల్సిందే అని చెప్పి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సరే, విమర్శకులు ప్రశంసించకపోయినా ఆయన చేస్తున్నటువంటి నిర్ణయాల ఫలితం ఒక తరం ఖచ్చితంగా చూడబోతుంది. ఈ పాట మనం ఈ పదం అనేప్పుడు కొన్ని వందల సార్లు మాట్లాడుకున్నాం కూడా. ఈ క్రమంలో తాజాగా పాఠశాలలకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకున్నారు. విద్యార్థులు ఫోన్లు తీసుకెళ్ళకూడదు, అదే సమయంలో టీచర్లు కూడా క్లాస్ చెప్పిపోయేటప్పుడు హెడ్ మాస్టర్ దగ్గర ఫోన్ పెట్టి వెళ్ళాలి, ఫోన్ పట్టుకొని క్లాస్ రూమ్లోకి వెళ్ళకూడదు. ఇది కూడా మంచి నిర్ణయమే, ఎందుకంటే పిల్లలకు చదువు మీద మాత్రమే దృష్టి పెట్టాలి. వీళ్ళు ఫోన్ పట్టుకొని ఆ మెసేజ్ ఏదైనా వచ్చి నేను ఎవరు ఈ టీచర్లందరినీ నేనేం అనట్లేదు, బట్ కొందరు టీచర్లు పట్టుకొని ఆ చిట్టి టైపులు కట్టాలా, చిట్టి ఎత్తుతున్నారా, చిట్టి పాట పాడుతున్నారా, ఆ రియల్ ఎస్టేట్ ఆ ఫ్లాట్ ధర ఎంత ఉంది, ఈ ధర ఎంత ఉంది, మధ్యలో ఇంకా మెసేజ్లు అవి దీని మీద కాన్సన్ట్రేషన్ పోతుంది. చాలా మంచి నిర్ణయం. అరే ఫోన్లు కానీ తీసుకెళ్ళనివ్వరా అని చెప్పి ఎవరికైనా టీచర్లకు ఏమైనా కోపం వస్తుందేమో ప్రభుత్వ నిర్ణయం మీద, వాళ్ళ కోపం వస్తుంది అన్న సంగతి ఏం పట్టించుకోవట్లేదు ఇక్కడ సీఎం గారు. ఈ భావి తరాల భవిష్యత్తు కోసం కొన్నిసార్లు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. దానికి వ్యవస్థలో ఉన్న వాళ్ళే సహకరించాలి, వ్యవస్థలో ఉన్న వాళ్ళే సహకరించాలి. యునెస్కో విడుదల చేసిన అంటే గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మన వ్యవస్థలో ఉన్న వాళ్ళు సహకరించాలి, వాళ్ళకైనా కమిట్మెంట్ ఉండాలి. మొన్నటి మనం చూసాం కదా, మనం ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ గారు తను ఒక మాట అన్నారు, సెప్టెంబర్ 4వ తేదీ వచ్చేసరికి ఏ ఒక్క విద్యార్థి 5 సంవత్సరాలు దాటి 18 సంవత్సరాల వయసు ఉన్న ఏ విద్యార్థిని విద్యార్థి అయినా స్కూల్లోనూ కళాశాలలోనూ ఎక్కడో దగ్గర ఉండదు, రోడ్ల మీద ఎక్కడ ఉండొద్దు. అలా కనిపిస్తే నేను ఐఏఎస్కి రాజీనామా చేస్తా అన్న ఎంతగా కమిటెడ్. అంటే విద్య మీద పిల్లల చదువుల మీద అధికారులకు ప్రభుత్వానికి అంత కమిట్మెంట్ ఉండాలి. ఎంత పెద్ద మాట, నా ఐఏఎస్కి రిజైన్ చేస్తాను నేను, పిల్లలు స్కూల్లో ఉండి తీరాల్సిందే, కళాశాలలో ఉండి తీరాల్సింది, చదువుకోవాల్సిందే. ప్రభుత్వాలు బలవంతంగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అది ప్రభుత్వాల బాధ్యత కూడా. అదే పిల్లల్ని పంపించండి మీ తల్లిదండ్రులకు డబ్బులు ఇస్తాను దగ్గర మొదలెట్టింది జగన్ ఆలోచన. ఇక్కడ విద్యను ఎక్కడే కూడా నెగ్లెక్ట్ చేయట్లేదు, ఫుడ్ విషయంలో కానీ వాళ్ళకి ఇచ్చే స్నాక్స్ విషయంలో కానీ మధ్యలో రక్తహీనత ఐరన్ ప్రాబ్లం రాకుండా వాళ్ళకి ఇస్తున్నటువంటి రాగి జామ విషయంలో కానీ ఎక్కడే కూడా చదువు విషయంలో వాళ్ళకి ఇచ్చే టెక్స్ట్ బుక్లు కావచ్చు, స్కూల్ డ్రెస్సులు, ఎవ్రీథింగ్. ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం చాలా పర్ఫెక్ట్గా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి అన్ని వర్గాల ప్రజలకు చదువు మీద ఇవ్వగలిగే భరోసా ఇలా ఉండాలి.